ఈ వారం మనం తెలుసుకుంటున్నాము శత్రువు మన మీదికి రాకుండా వాడు మానిపోవాలి అని అంటే శత్రువు మనకంటే బలహీనుడై ఉండాలి వానికంటే మనం బలవంతులమై ఉండాలి ఏ సున్నాలో మన శత్రువుకు మించిన జ్ఞానముతో బలముతో ఆరోగ్యముతో తెలివితో దేవుడు ప్రతి విషయమైన అభివృద్ధితో దేవుడు మనందరినీ నింపునుగాక ఆమెన్ శత్రువు కంటే బలవంతులమని శత్రువు తెలుసుకొని వాడు రావడం మానిపోవునుగాక ఆమెన్ వాక్యం సెలవిస్తుంది యహో శివ తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒకసారి తీద్దామా యహో శివ న్యాయాధిపతులకి ముందుగా ఉంటుంది శివ తొమ్మిదో అధ్యాయంలో అక్కడ మనకు కనిపిస్తున్నారు ఎవరు అంటే యహోషువ కనిపిస్తున్నాడు ఇంకా ఇస్రేల్ ప్రజలు కూడా కనిపిస్తున్నారు తర్వాత ఇంకా చాలా రకాల జాతుల వారు చాలా రకాల దేశాల ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటారు తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి నేను చదువుతున్నాను వినండి యోర్దాను అవతలను ఉన్న మన్యంలోనూ లోయోలోను లెబాలోను నెదిటి మహాసముద్ర తీరం అందంతటను ఉన్న హిత్తియులు అమోరీయులు కనానీలు పెరిజీలు హివ్వీలు ఎబూసీలు వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యహోషువతోనూ ఇస్రయేలీలతోనూ యుద్ధం వచ్చేటకు కూడి వచ్చిరి అలేలియ ఇక్కడ దేవుని ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా ప్రయాణం చేస్తూ వాళ్ళు వెళ్తున్నప్పుడు అనేక మంది శత్రులు ఎదురుగా వస్తున్నారు లేస్తున్నారు కొంతమంది ఏమో యుద్ధం చేసి వాళ్ళు ఓడిపోతున్నారు కొంతమంది చనిపోతున్నారు కొంతమంది భయపడి పారిపోతున్నారు కొంతమంది దారిస్తున్నారు కొంతమంది దారి ఇవ్వటం లేదు ఇలాగా చాలా రకాలుగా జరుగుతున్నప్పుడు ఈ ప్రాంతం ఇప్పుడు మనం చదువుకున్న ఇంతమంది జా జాతుల ప్రజలు వాళ్ళు విన్నారు వీళ్ళు మన ప్రాంతాన్ని కూడా వచ్చ వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఇక్కడ చేస్తున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వేరే వేరే ప్రాంతాలను వేరే వేరే దేశాలను ఓడించడానికి వారి దేవుడు బలవంతుడై వారి పక్షంగా నిలబడి వారికి ముందుగా నడిచి ఆయన వారికి విజయం ఇచ్చినాడు శత్రులు నిలైపోయినారు వారు వారు భయంకరంగా వారు చిత్తుగా ఓడిపోయినారు అని తెలుసుకున్నప్పుడు ఈ జాతుల ప్రజలు ఏం చేయాల్సిందేనంటే మనము వారితో సమాధాన పడదాము లేకపోతే వారికి లొంగిపోదాము లేకపోతే వారికి పక్క తప్పుకుంటే వారి జా వారి యొక్క స్థలంలో వారి యొక్క దారిన వారు వెళ్ళిపోతారు వాళ్ళతో మనకెందుకు గొడవ అని చెప్పేసి దేవుని శూర కార్యములు విన్నప్పుడు వారు మౌనంగా ఉండాల్సింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే శత్రువులు వాళ్ళు శత్రుత్వం పెట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళు అంత విన్నప్పటికీ దేవుని శౌర్యం శక్తి బలము దేవుడు చేసిన సాహస కార్యములు దేవుని యొక్క దక్షిణ హస్తం యొక్క బలము గురించి వారు విన్నప్పటికీ ఏం చేస్తున్నారంటే దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి వారు తెగిస్తున్నారు మన శత్రువు ఎవరు మనతో యుద్ధం చేయడానికి తెగిస్తున్నాడో వాడు నశించును గాక ఆమెన్ మన శత్రువు ఎంత మాత్రం మన మీద జయము గాక ఆమెన్ ఆ విధంగా వాళ్ళు వచ్చినారు వారు యుద్ధం చేస్తున్నారు కానీ దేవుడు వారికి ఎంత మాత్రం విజయం ఇవ్వలేదు వారు ఓడిపోయినారు ఆ తర్వాత ఈ విషయం ఎవరికి తెలిసిందంటే అక్కడ దగ్గర ఉన్న ప్రాంతం గిబియోన్ అనే ప్రాంతం ఒకటి ఉంది ఆ గిబియోను ప్రాంత ప్రజలు వారు విన్నారు ఎరుకో విషయంలో కావచ్చు ఎర్ర సముద్రం విషయంలో కావచ్చు ఐగుప్తు విషయంలో కావచ్చు ఆయా రకమైన జాతుల విషయంలో కావచ్చు దేవుడు ఇస్రైల్ ప్రజలకు ముందుగా నడుస్తున్నాడు అద్భుత కార్యములు చేస్తున్నారు చేస్తున్నాడు ఆయన ముందర ఏ దేశం నిలవలేకపోతుంది ఆయన ముందర ఏ రాజ్యం నిలవలేకపోతుంది ఏడు రాజ్యాలు ఒకటై వచ్చినప్పటికీ నిలవలేకపోయినాయి అంటే ఆ దేవుడు ఎంతో గొప్పవాడయి ఉన్నాడని చెప్పేసి దేవుని యొక్క శక్తిని గురించి గిబియోనీలు విన్నప్పుడు వారి గుండెలు ఏమాత్రం ధైర్యంలో ధైర్యములు లేకుండా వారు బలహీన పడ్డారని వాక్యం సెలవిస్తుంది మన శత్రువుకు మన గురించి మన దేవుని గురించి విన్నప్పుడు ధైర్యం ఏమాత్రం చాలక వారి గుండెలు గాక వాణి గుండె ధైర్యము తొలగిపోవును గాక గుండె ధైర్యము చెడిపోవును గాక శత్రువు గాక వాడు బలహీనుడు గాక మన గురించి వినంగానే శత్రువు వాడు బలహీన కడును గాక ఆమె మనం శత్రువు శత్రువు అని మాట్లాడుకుంటున్నాం కదా లాస్ట్ వీక్ కూడా తెలుసుకున్నాం మనకు శత్రులు ఎవరున్నారు మనుషులా కానే కాదు నోటి మాట ద్వారా బాధ క్రియల ద్వారా బాధ ప్రవర్తన ద్వారా బాధ పెడుతున్నా ఒక వ్యక్తి మన మీదికి బాధను తీసుకొస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తి పని పనిచేస్తున్నారు అపవాది పనిచేస్తున్నాడు కాబట్టి మన శత్రువు ఎవరిప్పుడు మన శత్రువు కేవలం అపవాది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులుగా ఉన్న మనం ఎప్పుడు ఒక మనిషిని శత్రువుగా అసలే అనుకోదు ఒకవేళవరైనా మనుషులను శత్రువులుగా అనుకున్నట్టయితే మనం ఆ ఆలోచన మానుకుందుముగాక మన శత్రువు ఎప్పుడైనా అపవాది అప్పుడు ఇస్రాయేలు ప్రజలకు శత్రులుగా ఆయా జాతుల ప్రజలు ఆయా దేశాల ప్రజలు వచ్చినారు కానీ ఇప్పుడు మనకు శత్రు ఎవరు అని అంటే కేవలం అపవాది మాత్రమే మనకు మనుషులు ఎవరు కూడా శత్రువులు లేరు మనల్ని శత్రువులుగా భావించిన మనుషులు కూడా మనము క్షమిద్దాం ఏ సునాములో నా నన్ను శత్రువుగా భావించిన వారిని నేను క్షమిస్తున్నాను దేవ నన్ను కూడా క్షమించండి ఏ సునామలో ఆమెను ఆ విధంగా వీళ్ళు ఇస్రోల్ ప్రజలు సాగిపోతున్నప్పుడు ఆయా జాతుల ప్రజలు వస్తున్నారు వారే ఓడిపోయి వెళ్ళిపోతున్నారు మనకు శత్రు వ్యతిరేకంగా లేస్తున్నాడు అంటే మాత్రం మనం భయపడద్దు ఎందుకంటే వానికి ఓటమి తద్యము ఎందుకంటే కంటే ఏసయ్య తన యొక్క శిలువ మరణము ద్వారా తన పునరుద్ధనం ద్వారా శత్రువును ఓడించాడు ఇప్పుడు శత్రువు ఓడిపోయిన వాడే మనకు మనకు చెందిన అన్ని విషయాల్లో శత్రువు ఓడిపోయిన వాడే వాడు లేస్తున్నాడు ఒక అనారోగ్యం రూపకంగా లేస్తున్నా వాడు ఒక ఆర్థిక ఇబ్బంది రూపకంగా లేస్తున్నా ఒక ఓటమి రూపకంగా లేస్తున్నా లేదా కుటుంబంలో ఇంకొక వ్యక్తి ద్వారా లేస్తున్నా లేకపోతే ఒక ఉద్యోగంలో మరొక వ్యక్తి ద్వారా ఒక యజమాని ద్వారా లేదా ఒక మేనేజర్ ద్వారా ఇంకా ఏ రకంగా శత్రువు మన మీదికి లేస్తున్నా వారి వెనుక పనిచేస్తున్న శత్రువు ఓడిపో పోయాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు వీళ్ళ మీదికి ఎంతమంది శత్రువులుగా లేచిన ప్రతి ఒక్కరు ఓడిపోయారు ఈ విషయాలన్నీ కూడా గిబియోనీలు విన్నారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ యొక్క తర్వాత హాయికి ఆయా రకాల ప్రజలకు ఆయా రకాల దేశానికి వీరి దేవుడు ఏం చేశాడో మనం విన్నాం కదా మనము నిలబడలేమని చెప్పేసి భయపడుతున్నారు అలా భయపడ్డప్పుడు వారి ప్రాణాలు కాపాడుకోవడానికి వారు ఏం చేస్తున్నారని వాక్యం తెలుస్తుందంటే మనము వెళ్దాము వారితో పాటుగా మనము ఒక సమాధానం అనే సంధి చేసుకుందాము అని చెప్పేసి శత్రువులు శత్రువులుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కపటోపాయముతో కపటముగా వాళ్ళొక యాక్షన్ చేస్తూ ఒక వేషధారణ చేస్తూ వాళ్ళొక అబద్ధంగా వస్తున్నారు వాళ్ళొక సత్యవంతులుగా వాళ్ళు నీతిని నిజాన్ని ఒప్పుకునే వారుగా వస్తలేరు కానీ అబద్ధంగా వస్తున్నారు ఒక నటనతో వస్తున్నారు ఒక వేషధారణతో వస్తున్నారు కపటోపాయంతో ఒక ఉపాయము పని వాళ్ళు వస్తున్నారు ఎలా వస్తున్నారు అంటే మనము వెళ్ళి మేము దూర ప్రాంతం నుండి వస్తున్న వారము మా ఊరు నుండి మేము బయలుదేరినప్పుడు మా బట్టలు కొత్తగా ఉన్నాయి కానీ ఇప్పుడు అవి పాతగిల్లా అని చెప్తూ వాళ్ళు ఎలా తయారీ వస్తున్నారంటే పాతగిలిన చెప్పులు తెగిపోయి కుట్లు వేసుకున్న చెప్పులు తర్వాత చినిగిపోయిన మాసిపోయిన బట్టలు తర్వాత చింపిరు జుట్టులతో తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న భక్ష్యములు ఎండిపోయి ముక్కలైన భక్ష్యములతో చినిగిపోయిన ద్రాక్షారసపు తిత్తులతో ఇలాంటివన్నిటిని పట్టుకొని వాళ్ళు వస్తున్నారు ఎందుకు అని అంటే మేము చాలా దూరం నుండి వస్తున్న వాళ్ళము మమ్మీతో సమాధాన పడడానికి వస్తున్నాము ఈ దేశాలన్నింటికి మీరు చేసినవన్నీ మేము విన్నాము మీ చేతిలో ఓడిపోతా మేమని భయపడి సంధి చేసుకోవడానికి వస్తున్నాం మేము మా ఇంటి నుండి బయలుదేరినప్పుడు మా బట్టలు కొత్తవే కానీ ఇప్పుడు పాతగిలినాయి మేము వేసుకున్న చెప్పులు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొత్తవే కానీ ఇప్పటికీ పాతగిలినాయి మేము పట్టుకున్న ద్రాక్ష రసపు తీతి కొత్తదే కానీ ఇప్పటికది పిగిలిపోతుంది పాతదైపోతుంది అంటే మేము చాలా దూరం నుంచి మీ గురించి విని మీతో సంధి చేసుకోవడానికి వస్తున్నామని చెప్పేసి వాళ్ళు అబద్ధంగా వచ్చి అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రాణం కాపాడుకోవడానికి ఇవన్నీ వేషాలు వేస్తున్నారు మన శత్రువు తన ప్రాణాన్ని కాపా కాపాడుకోవడానికి ఎన్ని వేషాలు వేసినా వాడు సునాములో ஓடி போயின வாடே ஆமென் అలాగా వాళ్ళు అవన్నీ మాట్లాడుతూ వాళ్ళ ప్రాణం కాపాడుకోవడానికి కపట ఉపాయం చేస్తున్నారు శత్రు మనకు సంబంధించి ఏ ఏ విషయంలో కపటంగా వాడు ఉపాయం పన్నుతున్నా ఆ కపటపు ఉపాయపు ఆ యొక్క ప్రతి ప్రణాళికలన్నీ మనం గుర్తుపట్టి ఎదిరించుదుముగాక ఆమె శత్రు జ్ఞానం మన ఎదుట నిల్వ లేకపోవును గాక శత్రు యొక్క ఆయుధం మన ముందర పని చేయలేకపోవును గాక శత్రువు యొక్క జ్ఞానమైన వివేచనైన ఆలోచనైన పని ఆయుధమైన మన ఎదుట ఎంత మాత్రం వర్దిల్ల గాక ఆ అప్పుడు వీళ్ళు గిబియోనీలు కపటోపాయము పన్ని ఇస్రేల్ ప్రజల దగ్గరికి ఏ హోషువ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ విధంగా చెప్తున్నప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు చావొద్దని వాళ్ళు మేము మీ పొరుగు వారమే మీ మధ్యలో ఉన్నవారమే మీ గురించి విన్నవారమే మేము ఈ విధంగా మమ్మల్ని మేము తగ్గించుకొని మేము మీ దగ్గరకు వచ్చి లోబడుతున్నాము మేము మీకు లొంగిపోతున్నాము మేము సమాధాన పడుతున్నాము దయచేసి మాతో సమాధానపడండి మా ఆహారం పుచ్చుకోండి అని అన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక ఇస్ర ప్రజలు యహోషో కూడా ఏం చేస్తున్నారంటే అయ్యో పాపం నిజమే కావచ్చు అని చెప్పేసి దాన్ని నమ్ముతున్నారు శత్రు కపటోపాయంలో ఎంత మాత్రం మనం నమ్మకుందుముగాక వాని జిత్తులు ప్లాన్స్ వాని వ్యూహాలన్నిటిని మనం కరెక్ట్ గా కనిపెట్టే వారంగా ఉక వాని అబద్ధాలను గాక వాని మోసమును మనం నమ్మకుందుక శత్రు ప్రణాళికలన్నిటిని మనం గుర్తుపట్టే వాడిని ఎదిరించే వారంగా ఉందం గాక మరియు ఆ ఇస్రైలు ప్రజలు గుర్తుపట్టలేకపోయినారు వారు గుర్తుపట్టలేదు ఆలోచన చేయలేదు చివరికి దేవుని సన్నిధిలో విచారణ చేయలేదు ప్రతి విషయంలో ఇంతకుముందు అన్నిట్లో విచారణ చేసేవారుగా ఉన్నారు ప్రభుత్వం ప్రాంతానికి వెళ్ళాలా యుద్ధం చేయాలా ఈ ప్రాంతానికి వెళ్ళాలా యుద్ధం చేయాలా వీరితో సంధి చేసుకోవాలా వారితో సమాధాన పడాలా ప్రతి విషయంలో కూడా వారు ఎక్కడ అడుగు పెట్టాలన్నా ఏ పని చేయాలన్నా దేవుని దగ్గర విచారణ చేసేవారు కానీ వారు కపటోపాయంతో వచ్చి ఆ విధంగా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు అబద్ధం చెప్పినప్పుడు సులువుగా యహోషువా మరియు ఇస్రోల్ ప్రజలు మోసపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంధి చేసినారు దేవుని దగ్గర విచారణ చేయకుండా మన జీవితంలో మనం ఏ విషయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేయకుండా దేవుని సెలవు లేకుండా ఏ మాట ఎవరికి ఇవ్వకుందుక ఎక్కడ మనం పొరపాటు పడకుందుము ఏ తప్పిదంలో మనం చిక్కు కొనకు గాక ఏ అపాయంలో మనం పడిపోకుందుక ఏ శత్రు వేషధారణ మనల్ని మోసపరచకుండాను గాక ఆమె వాక్యం ఏం సెలవుస్తుందంటే జ్ఞానము లేని మనుషుడు పశుప్రాయుడు మరియు జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్ముతాడు అని వాక్యం వాక్యంశిస్తుంది మనము జ్ఞానవంతులమై ఉండి జ్ఞానమైన దేవుని కలిగి ఉండి శత్రు మోసపు మాటలు నమ్మకుండా అన్నిటిని ఎదిరించే వరంగా మనము ఉందుముగాక గాక వారి కుయుక్తులని గుర్తుపట్టి అందులో నుంచి తప్పించుకునే వరంగా వరంగా మనందరము ఉందుముగాక ఆమె వారి వారి యొక్క అబద్ధాలు యహోషువ మరియు ఇసులు ప్రజలు వారి నమ్మినారు దేవుని దగ్గర విచారణ చేయలేదు వారితో పాటు నిబంధన చేసుకున్నారని వాక్యం సెలివిస్తుంది అలాగ వారు నిబంధన చేసుకోవటం ద్వారా ఏం జరిగిందంటే మూడు రోజుల తర్వాత వారు మన మధ్యలో ఉన్నవారే మనల్ని మోసం చేసిన వారే వారు మనల్ని మోసం చేసి నిబంధన చేసుకున్నారు సమాధాన పడ్డారు వారిని చంపముకి ఎప్పుడు అని యహోవా పేరిట మనం ప్రమాణం చేశామని చెప్పేసి వారికి తెలిసిన తర్వాత అప్పుడు నాలుకలు గరుచుకుంటున్నారు అయ్యో అని చెప్పేసి మనం కూడా చాలాసార్లు దేవుని దగ్గర విచారణ చేయకుండా తర్వాత జరిగిన కీడును బట్టి తర్వాత ఎదురైన పర్యవసానాన్ని బట్టి ఎన్నో మళ్ళీ ఎంత పని చేసినాను నేను దేవుని దగ్గర విచారణ చేయకుండా తప్ప తప్పటడుగు వేసినానే తొందరపాటు పడ్డానే ప్రజలకు నేను మాట ఇచ్చానే అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు మనం అలాగ ఎంతమాత్రం మనము బాధపడకుందుముగాక మనం తొందరపడకుందుముగాక మనం తప్పటడుగు వేయకుందుముగాక ప్రతి విషయంలో ఆచితూచి ఆత్మ పూర్ణులుగా అడుగు వేసే వారంగా మనము ఉందుముగాక ఆమె వారు నిబంధన చేసినారు ఆ నిబంధన చేసిన తర్వాత వారికి తెలిసింది ఇక ఎప్పుడు చంపము మిమ్మల్ని అని చెప్పేసి నిబంధన చేసుకున్న తర్వాత వారికి తెలిసింది బాధపడ్డారు ఆ నిబంధన వారు కొట్టివేయలేక దానికి కట్టుబడి ఉండాల్సి వచ్చింది మనము శత్రుతో ఏ ఏ నిబంధన చేసుకున్నామో అవి ఏ సునాములో రద్దయిపోవును గాక శత్రుతో మనకు ఉన్న సమాధానము ఏ సునాము తొలగిపోవును గాక శత్రువైన అపవాదితో మనకెంత మాత్రం పాలు పంపులు లేవు మనకెంత మాత్రం సంబంధము లేదు మనకు సహవాసము లేదు స్నేహము లేదు నిబంధనలు లేవు ఏ సునాములు అవన్నీ రద్దయిపోవును గాకని ప్రకటిస్తున్నాను ఆ మెన్ ఏ నిబంధన శత్రుతో మనం చేసుకుంటే అది నిలిచి ఉన్న ఇప్పటి వరకు మన మీద నుండి మన పిల్లల మీద నుండి మన భవిష్యత్ తరాల మీద నుండి పరచర్యలో నుండి కుటుంబంలోని సమస్తంలో నుండి ఏ సునాములవన్నీ తొలగిపోవును గాక మెన్ ఆ విధంగా వీరు నిబంధన చేసుకున్నారు నిబంధన చేసిన తర్వాత అప్పుడు బాధపడుతున్నారు మనం ఒకసారి ఎహోవా నామం పేరిట నిబంధన చేసుకున్నామంటే ఇక దాన్ని రద్దుపరచడానికి వీలు లేదు ఎందుకంటే మన దేవుని పేరిట మనం ఇక మన దేవుని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేసి ఆయన నామం పేట ప్రమాణం చేసినామంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు మనం ఒకవేళ దాన్ని రద్దుపరిస్తే ఆయన అవమానపరిచినట్టు అవుతుంది శత్రుకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మనము దాన్ని రద్దుపరచడానికి వీలు లేదు కాబట్టి ఇక మనము సైలెంట్ ెట్గా ఉండాల్సిందే అని చెప్పేసి వాళ్ళు తప్పిదాన్ని బట్టి వాళ్ళు ఎంతో బాధపడి వారిని పిలిపించి మీరు ఎందుకు ఇలా చేసినారు మాకని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు అప్పుడు చెప్తున్నారు మేము భయపడ్డాము మేము భయపడి మీరు మమ్మల్ని చంపుతారేమని భయపడే నిబంధన చేసుకుని ఇలాగ కపటంగా మేము చేసినామని చెప్పినప్పుడు యహోషు అంటున్నాడు ఇలాగా మీరు మమ్మల్ని మోసపుచ్చినందుకు మీకు ఏ కీడు వస్తుంది అని అంటే మీరు ఇక దాసులుగా మాకు ఉండాల్సిందే అని అని యహోశివ వారితో చెప్తున్నాడు గిబియోనీలతో ఎల్లప్పుడు మీరు మాకు మా సమాజం అంతటికీ కూడా మా అవసరాలని బట్టి మందిర అవసరాలను బట్టి ప్రత్యక్ష గుడార అవసరాలని బట్టి దేవునికి మేము అర్పించే దహనబల విషయంలోనూ ఆయా రకాల పనుల విషయంలోను మాకు నీళ్లు చేది పోసేవారు గాను మాకు కట్టెల నరకు వారు గాను మీరు ఎల్లప్పుడు దాస్యత్వంలో ఉంటారు మీరు దాసులుగా ఉంటారు మమ్మల్ని బాధపెట్టినందుకు మమ్మల్ని మోసపరిచినందుకు అని చెప్పేసి అతను ఒక మాట రిలీజ్ చేయడం జరిగింది మన శత్రువు ఇంతవరకు మళ్ళీ మోసపరుస్తూ కుటుంబం విషయంలో మోసపరుస్తూ భక్తి విషయంలో మోసపరుస్తూ మనకు సంబంధించి ఏ ఏ విషయాలు మళ్ళీ మోసపరుస్తూ అన్యాయంగా మళ్ళీ బాధ పెడుతున్నాడు శత్రువు అన్ని విషయాలు శత్రువు వాడు బలహీనపరచబడును గాక వాడు నిత్యము మనకు దాసుడుగా ఉండును గాక మన దగ్గర నుంచి వాడు దొంగిలించిన ప్రతిదీ ఏడంతలుగా మనకు తిరిగి తెచ్చి ఇచ్చును గాక ఏ సునంలో శత్రువు సిగ్గుపడి వాడు వెనక మళ్ళు కొనుగాక ఆమె విధంగా ఈ విధంగా దాసులు దాసులైపోయినారు శాపం వల్ల ఎందుకు అని అంటే మోసపరిచినందుకు ఇప్పటి కూడా వాక్యం చలివిస్తుంది నేటి వరకు కూడా వాళ్ళు వారికి సహాకారులుగా ఉన్నారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది వాళ్ళు దాసత్వంలోనికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మనుషులను దేవుని ప్రజల్ని మోసపరిచినందుకు మోస మాటలతో వారిని భ్రమపరిచినందుకు వారిని కపటోపాయంతో ఆ విధంగా బాధ పెట్టినందుకు వాళ్ళు ఆ విధంగా చేయాల్సి వచ్చింది మనం కూడా ఎప్పుడు ఎవరిని ఉండకుందుము ఉండకుందుగాక కపటోపాయంలో ఎవరి విషయంలో పన్నేవారంగా మనం ఉండకుందుక ప్రభువును అంగీకరించిన వారంగా పరిశుద్ధులంగా నీతిమంతులంగా మాట విషయంలో మాట ఇచ్చి తప్పేవారుగా కాక ఎటువంటి కష్టం ఎదురైనా ఎటువంటి నష్ట కష్టం ఎదురైన మాట ఇచ్చి తప్పని వారంగా మనము వద్దు వాక్యం ఏం సెలవిస్తుందంటే ఒక్కసారి నీతిమంతుడు అనేవాడు మాట ఇచ్చినట్టయితే ఇచ్చినట్టయితే ఎంత నష్టము జరిగినా మాట తప్పడు అని వాక్యం సెలవిస్తుంది ఇంకా ఏం చేస్తున్నారు ఇష్టరు ప్రజలు ఇక మనం మాట ఇచ్చాము చంపము అని కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇంకా వీరిని చంపొద్దు కానీ దాసులుగా పనివారుగా మనం పెట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళు మాట తప్పకుండా వాళ్ళు ఇచ్చిన మాటను బట్టి వారిని చంపకుండా ఉండి ఇక దాసులుగా వారిని చేసుకున్నారు అప్పటి నుంచి ఇక ఆ గిబియోనీలకు కానీ ఆ ప్రజలకు కానీ ఇస్రైళ్లకు కానీ ఏమాత్రము శత్రుత్వం లేకుండా అది మానిపోయింది హాలేలుయా శత్రువు ఏమనుకున్నాడు వారు మనకంటే బలవంతులు కాబట్టి శత్రుత్వం వద్దు అని వారు భయపడ్డారు మన శత్రువు మన యొక్క దేవుని బలాన్ని బట్టి మనలో ఉన్న క్రీస్తు రక్తపు బలాన్ని బట్టి మనలో ఉన్న క్రీస్తు పునరుద్ధన శక్తి బలాన్ని బట్టి మనలో ఉన్న రక్షణ బలాన్ని బట్టి మన సాక్ష్యపు బలాన్ని బట్టి మనలో ఉన్న క్రీస్తు పరిశుద్ధత బలాన్ని బట్టి మన శత్రువు విని భయపడి వాడు శత్రు మాను మానుకొనుగాక వాడు భయంతో వెనుకకు మళ్ళుకొనుగాక వాడు పారిపోవునుగాక ఆ మెయిన్ ఈ విధంగా ఇస్రేల్ ప్రజలు ఆ గిబ్యోనులకు శత్రుత్వం అనేది మానిపోయింది అని వాక్యం సెలివిస్తుంది ఈరోజు మనం నేర్చుకుంటున్నాము శత్రువును మాన్పించే దేవుడు మన దేవుడు హాలేలుయా శత్రువు ఎలా మానిపోతాడని మనం తెలుసుకుంటున్నామంటే శత్రువు కంటే మనం బలవంతులమైతే శత్రువు మానిపోతాడని వాక్యం సెలివిస్తుంది దేవుడు ఇంకా ఈ ఈ విషయాల్లో మాత్రమే కాదు ఇంకా ఏ ఏ విషయాలు మనం బలవంతులుగా ఉండాలో శత్రువు కంటే ఎక్కువగా అన్ని విషయాలు జ్ఞానం అందు తర్వాత మనకు ఆరోగ్యం విషయంలో ఆర్థిక విషయాల్లో మనకు సంబంధించిన అన్ని విషయాలు మనల్ని శత్రువు కంటే బలవంతులుగా చేసి మన విషయంలో శత్రువు మానిపోనట్లుగా మన దేవుడు గాక అన్ని విషయాల్లో పై చేయి మనదిగా అన్ని విషయాల్లో విజయం మనదిగా మన దేవుడు చెయ్యునుగాక